श्री महागणाधिपतये नमः श्रीमात्रे नमः माचिराज भक्ति प्रेक्षकुलंदरिकी नमस्कार। अक्टोबर नेललो 12 राशुल वाळ्ळकी मास फलितालु ए विधंगा उंटायो नेल मोत्तं विशेषंगा योगिंचालंटे एलांटि प्रत्येकमैन परिहारालु पाटिंचालो एटुवंटि मंत्र जपालु चेयालो ई वीडियोलो मनं तेलुसुकुंदां। తదుపరి మిథున రాశి మిథున రాశి వాళ్ళకి అక్టోబర్ నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే నెల మొత్తం కూడా పరిస్థితులు మీకు చాలా వరకు అనుకూలిస్తాయి అని చెప్పుకోవచ్చు। వ్యవహార జయం కనిపిస్తుంది। మీరు ఏ పని ప్రారంభించినా సరే ఆ పని దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు। ఆర్థికంగా కూడా చాలా బాగుంటుంది। అనేక మార్గాలలో ధన ఆదాయం పెంపొందింప చేసుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి। స్నేహితుల వల్ల సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి। మీకు సమస్యలు వచ్చినప్పుడు స్నేహితులు మీ వెన్నంటే ఉంటారు, వాటికి చక్కటి పరిష్కార మార్గాలు చూపిస్తారు। స్నేహితులు చూపించిన పరిష్కార మార్గాల వల్ల సమస్యల విషవలయం నుంచి బయటపడతారు। ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సి వస్తుంది, కాబట్టి ఆరోగ్యం పట్ల జాగృతగా ఉండండి। స్త్రీలతో విరోధాలు కలిగే అవకాశాలు ఉన్నాయి, తస్మా జాగృత। స్త్రీలతో మాట్లాడేటప్పుడు వాళ్ళతో వ్యవహరించేటప్పుడు కొంచెం జాగృతగా ఉండండి। అలాగే భార్యాభర్తల మధ్య కూడా చిన్న చిన్న గొడవలు కనిపిస్తున్నాయి, ఆ చిన్న చిన్న గొడవలు అధిగమించే ప్రయత్నం చేయటం మంచిది। స్నేహపూర్వకంగా మాట్లాడుకుంటే ఆ గొడవలన్నీ కూడా తగ్గిపోతాయి। కోపతాపాలనేవి వద్దు, కోపతాపాలు విడిచిపెడితే గనక నెల మొత్తం ఉత్తమ ఫలితాలు కలుగుతాయి। సంతాన సౌఖ్యం ఉంటుంది, సంతానం లేని వాళ్ళు శుభవార్త వింటారు, లేదా సంతానం ఉన్న వాళ్ళు సంతానం వల్ల మంచి శుభవార్తలు వినే అవకాశం, సంతానం గొప్పతనం గురించి మంచి శుభవార్తలు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి। అలాగే గృహ నిర్మాణాది పనులన్నీ కలిసి వస్తాయి। కన్స్ట్రక్షన్ కోసం మీరు ఏవైనా ప్లాన్స్ చేసుకుంటే ఆ ప్లాన్స్ అన్నీ కూడా చాలా చక్కగా శుభ ఫలితాలు కలిగిస్తాయి। అలాగే దైవ దర్శనం ఉంటుంది, తీర్థయాత్రలకు వెళ్తారు, పుణ్యక్షేత్ర సందర్శనం చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి। బంధుమిత్రులతో సౌఖ్యం ఉంటుంది, బంధువులతో మిత్రులతో కలిసి ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు। ప్రయాణ సౌఖ్యం కూడా ఉంది, ప్రయాణాల్లో కూడా మీరు ఊహించిన దానికంటే రెట్టింపు ఆనందం కనిపిస్తుంది। సమస్యలన్నీ కూడా తీరిపోతాయి, చాలా హాయిగా ఆనందంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు। అలాగే సంతోషకరమైనటువంటి వార్తలు కూడా వింటూ ఉంటారు, మీ మనసుకు ఆనందం కలిగించే వార్తలు వినే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది। విశేషంగా ధనలాభం కూడా కనిపిస్తుంది, కుటుంబ సౌఖ్యం కూడా ఉంటుంది। కాబట్టి మొత్తం మీద మిథున రాశి వాళ్ళకి కొద్దిగా ఇబ్బందులు వచ్చినప్పటికీ అంతిమంగా వాటన్నిటిని కూడా అక్టోబర్ నెలలో అధిగమించి ముందుకు దూసుకు వెళ్తారని చెప్పుకోవచ్చు। దసరా శరన్నవరాత్రులు ఈ అక్టోబర్ నెలలోనే వస్తున్నాయి, కాబట్టి దసరా శరన్నవరాత్రుల సందర్భంగా నెల మొత్తం కూడా ఇంట్లో అమ్మవారి ఫోటో దగ్గర వీలైనప్పుడల్లా చామంతి పువ్వు ఉంచి నమస్కారం చేసుకుంటే అమ్మవారి విశేషమైన అనుగ్రహం కలుగుతుంది। అలాగే ప్రతిరోజు కూడా దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే అనేటటువంటి మంత్రాన్ని 11 సార్లు చదువుకుని పని మీద బయటికి వెళ్ళండి, విశేషంగా కార్యసిద్ధి ఏర్పడుతుంది। ఈ నెలలో మీ కలిసి వచ్చేటటువంటి తేదీలు 4, 10, 12, 19, 21, 26, 31। ఈ నెలలో మీ కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు 1, 6, 8, 15, 17, 24, 29। అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు ప్రారంభించండి, ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి, నెల మొత్తం కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి। అలాగే నెల మొత్తం కూడా ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత సంకటనాశక గణేష స్తోత్రాన్ని కానీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని కానీ చదివితే ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి। ఇవి ఈ నెలలో 12 రాశుల వాళ్ళకి మాస ఫలితాలు। మళ్ళీ తిరిగి వచ్చే నెల మాస ఫలితాల్లో కలుసుకుందాం। ప్రతి నెల కూడా మీ మాస ఫలితాలు తెలుసుకోవాలంటే మా మాచిరాజు భక్తి యూట్యూబ్ ఛానల్ని చూడండి। మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి। సర్వే జనాః సుఖినో భవంతు, స్వస్తి।